సాయినాథుని శయనలీల సాయిబాబా మసీదులో నిద్రించేవారు నానాసాహెబ్ డెంగే అనే భక్తుడు బాబా పడకను వసతి లేదని భావించి నాలుగు మూలల పొడవు జానెడు వెడల్పు గల బల్లను తయారు చేయించి బాబాకు సమర్పించారు బాబా దానిని గుడ్డపీలికలతో పీలికలతో మసీదు వెన్నుపట్టీలను పట్టీలను బల్లకు నాలుగు మూలల దీపాలు వెలిగించి ఉంచి దానిపై నిద్రించేవారు బాబా ఆ బల్లపై నిద్రించటం షిరిడీ వాసులకు చాలా అద్భుతంగాను ఆశ్చర్యంగాను ఉండేది బాబా ఆ బల్ల ఎలా ఎక్కుతారో చూడాలని సాయంత్రం నుండి ప్రజలు మసీదు వద్ద గుమిగూడటం ప్రారంభించారు కానీ ఎంత జాగ్రత్తగా వేచి చూచినా ఆ బల్లను బాబా ఎక్కటం కానీ దిగటం కానీ ఎవరూ గమనించలేకపోయేవారు ఇలా ప్రతిరోజు మసీదు వద్ద గుంపులు చేరటం బాబా చిరాకు పడి ఆ బల్లను విరిచివేశారు ఆ తరువాత కాకా మరో బల్ల చేయిస్తానన్నాడు కానీ అప్పటికే మహల్సాపతి మసీదులో నిద్రించటం ప్రారంభించాడు కాకా మహల్సాపతికి కూడా బల్ల ఏర్పాటు చేస్తానన్నాడు ఎవరు కళ్ళు తెరిచి మెలకువతో నిద్రపోతారో వారే ఆ బల్ల ఎక్కగలరు మహల్సాపతికి అది సాధ్యం కాదు నేను అతనిని క్రిద్ద విడిచి బల్ల మీద నిద్రించను అని బాబా అప్రయత్నం ఆపేమని చెప్పారు ఆ తరువాత బాబా రోజు విడిచి రోజు చావడిలో నిద్రించటం ప్రారంభించారు బాబా స్వయంగా యాభై అరవై దుప్పట్లు పరుచుకొని నిద్రపోయేవారు అహర్నిసలు భక్తుల రక్షణకై దీక్ష వహించిన బాబా నిద్ర పూర్తిగా మెలకుగానే ఉంటుంది సుమ